ఫ్రెండ్స్ ఈరోజు పో పటుకులు ఎలా తయారు చేయడమో చూపెడుతున్నాను. చూడండి, ఇలా ఉండాలి. కాస్త మందంగా అటుకులు ఒక కేజీ తీసుకున్నాను. అటుకులు వీటికి ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నాను, 1 ఉల్లిగడ్డ, 1 ఎల్లిపాయ, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, కరివేపాకు, ఉప్పు 2 స్పూన్స్ ఉప్పు, కరివేపాకు 10 రెమ్మలు, పుట్నాలు 1 కప్, పల్లీలు 1 కప్, కొత్తిమీర. ఇవి మనం అటుకులు పోపేయడానికి కావలసిన పదార్థాలు. చూడండి, ఇప్పుడు ఇవి ఎలా పోపేయడమో చూపెడతాను. ఇవి పోపేయడానికి ఒక పాత్ర పెట్టుకోవాలి. గ్యాస్ స్టవ్ పై గ్యాస్ ఆన్ చేసుకోవాలి. చూడండి, ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ ఆయిల్ వేసాను. టీ గ్లాస్తో 1.5 గ్లాస్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఇవి చిటపట అన్నాక పచ్చిమిర్చి వేసుకోవాలి. వీటిని ఇలా ఒకసారి కలపండి. చూడండి, పచ్చిమిర్చి కాస్త వేగాక ఉల్లిగడ్డ వేస్తున్నాను. ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కాస్త వేగాక పల్లీలు వేసుకున్నాను. అటుకులు మనం కాస్త మందమైన అటుకులు తీసుకోవాలి. చూడండి, ఇలా బ్రౌనిష్ కలర్లా రావాలి. ఇలా వచ్చాక ఇందులో కరివేపాకు, కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఒకసారి కలపండి. ఇప్పుడు చూడండి, పోపు చక్కగా వేగింది. ఇలా వేగాక ఇందులో ఎల్లిపాయ ముద్ద, చూడండి, కొంచెం అక్కవక్కగా దంచి వేస్తున్నాను. ఇలా ఒకసారి కలిపాక చూడండి, పోపు చక్కగా వేగాలి. గ్యాస్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి. 1 స్పూన్ పసుపు, 2 మనకు 2 స్పూన్స్ పడుతుంది. ఉప్పు కూడా 2 స్పూన్స్ వేసుకోవాలి. కారం ఉప్పు మీ టేస్ట్కు తగినంతగా వేసుకోండి. చూడండి, ఇలా వేసుకున్నాక ఒకసారి కలపండి. ఈ అటుకులు మనకు 1 మంత్ వరకు నిల్వ ఉంటాయి. ఇవి టీ స్నాక్స్లా చాలా బాగుంటాయి. చూడండి, ఇందులో ఇప్పుడు లాస్ట్గా పుట్నాలు వేస్తున్నాను, ఎందుకంటే పుట్నాలు త్వరగా వేగుతాయి కదా, అందుకే. ఇప్పుడు మనం ఈ పోపును అటుకుల్లో వేసుకోవాలి. అటుకుల్లో వేసుకొని ఆ అటుకులున్న పాత్రని ఇప్పుడు గ్యాస్ స్టవ్పై పెట్టాలి. గ్యాస్ స్టవ్ మనకు ఎప్పుడూ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇప్పుడు పోపు మొత్తం కలిసే వరకు చక్కగా కలపాలి. చూడండి, ఇలా చక్కగా కలపండి. ఇలా 5 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి. అటుకులు మనకు క్రిస్పీగా అయ్యే వరకు ఇలా 5 మినిట్స్కి ఒకసారి కలపాలి. చూడండి, అటుకులు రెడీ అయిపోతున్నాయి. చూడండి, క్రిస్పీగా
అయ్యాయి. ఇవి చాలా రుచిగా ఉంటాయండి. ఇవి మనం మార్నింగ్ టిఫిన్లా కూడా తినొచ్చు. చూడండి ఎంతో రుచికరమైన అటుకులు రెడీ అయిపోయాయి. చూడండి చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇవి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇందులో మనం ఉల్లిగడ్డ పచ్చి ఉల్లిగడ్డను కట్ చేసుకొని చూడండి ఇలా ఈ విధంగా కట్ చేసుకొని నిమ్మకాయ దాంట్లో పిండుకొని అటుకుల్లో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఇలా ఈవినింగ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎంతో రుచికరమైన పోపు అటుకులు రెడీ.